తెనాల్లో జరిగిన ఒక కామెడీ సీన్ గురించి చెప్తాను. అయితే నేను యూట్యూబ్లో చూశాను, లైన్లో ఒక అతను నుంచున్నాడు, తెనాలి లోకల్ ఎమ్మెల్యే అంట, ఓటేయడానికి వెళ్ళి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వచ్చి లైన్లో నుంచున్న అతన్ని ప్యాట్మన్ గో మీద కొట్టాడు. మరి ఎంతైనా ఎవడో వచ్చి మన గో మీద కొడితే మనకే లోపల నుంచి సర్రం ఉంటుంది కదా, తిరిగి ఇతను కూడా ప్యాట్ను తిరిగి కొట్టాడు. దాని తర్వాత ఎంతైనా ఎమ్మెల్యే కాబట్టి పలుకుబడి ఉంటారు కాబట్టి అనుచరులు ఉంటారు కాబట్టి బాగా లైన్లో నించున్న అతన్ని కుమ్మేశారు. సో ఇది వీడియో నాకు నిన్న చూసినట్టు నాకు ఏమర్థమైంది, ముందు ఎమ్మెల్యే వచ్చి లైన్లో నుంచున్న ఓటర్ని కొట్టినట్టు నాకు అర్థమైంది, తర్వాత వీళ్ళందరూ అతను కొట్టారు. దాని తర్వాత ఆ ఓటర్ ఒక వీడియో పెట్టాడు, అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పేసి మీడియా ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పాడు అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని చెప్పేసి. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగ్రేషన్ చేస్తే తను లైన్లో నుంచున్నప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు ఎమ్మెల్యే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నేను, అతనైతే ఓకే కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళిపోతే ఎంతసేపు లైన్లో ఉన్నందుకు, అక్కడ ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో మేము ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుంటే మీరు అంతలా అలా సింపుల్గా వచ్చేసి లైన్లు కాకుండా వెళ్ళిపోయి, అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడాడు, ఎమ్మెల్యే గురించి కాదు, ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్స్ అలా వెళ్ళిపోయి ఓటేసి వస్తే ఇంత టైం నుంచి నుంచున్న మాకు ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా లైన్లో నుంచోండి అన్నట్టుగా అన్నాడట ఎమ్మెల్యే కదా, కొమ్ములు ఉంటాయి కదా, మరి వచ్చి ప్యాట్మ కొట్టాడంట. సో అది ఆయన వెర్షన్. తర్వాత దానికి రెస్పాన్స్ ఇస్తూ ఆ తెనాలి లోకల్ ఎమ్మెల్యే పెట్టాడు నిజంగా ఒక వీడియో బయట రిలీజ్ చేశాడు. వీడియో బయటలో ఏం చెప్పాడంటే సింపుల్గా తెలిసిందే కదా, మన పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, సింపుల్గా అబద్ధం ఆడేశాడు. అతను ఎప్పటి నుంచో స్కెచ్ చేస్తున్నాడంట ఎమ్మెల్యేకి, ఏదో క్యూఆర్ కోడు క్రియేట్ చేసి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట, ఏదో క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసి అక్కడ ఉన్న ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్న లైన్లో ఉన్న ఆడోళ్ళని తిట్టి తాగేసి వచ్చి లైన్లో నుంచుంటే ఎమ్మెల్యే వెళ్తుంటే ఎమ్మెల్యే ఫ్యామిలీని బూతులు తిడితే ఎమ్మెల్యేకి మండి వచ్చి కొట్టాడంట. ఎంత దరిద్రమైన అబద్ధమా! దానికి అడిషనల్గా ఈరోజు సాక్షి పేపర్లో డప్పు కొట్టుకుంటా రాశారు, ఎమ్మెల్యేపై దాష్టికం. దాష్టికం అంటే ఏమో, మరి దాష్టికం అంటే మరి చంపడమో లేకపోతే తగలబెట్టేయడమో ఏంటో, ఏదో సంథింగ్, ఏదో దాష్టికం అంటే దాని అర్థం నాకు తెలియదు. చాలా పెద్ద పెద్ద పదాలు పాడేసి న్యూస్ రాశారు. ఆ న్యూస్లో కూడా ఆ ఎమ్మెల్యే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ న్యూస్లో రాసేశారు. కానీ ఇక్కడ ఆ న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏం జరిగిందన్నది మాలాంటి కామన్ పీపుల్కి, వీడియో చూస్తున్న వాళ్ళకి లేదా లైన్లో నుంచిన వాళ్ళకి అందరికీ తెలుసు. కానీ సాక్షిలో వైసీపీ ఎమ్మెల్యే రాసిన వెర్షన్నే రాసే తప్ప యాక్చువల్గా ఏం జరిగిందని రాయలేదు. అది మేము ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే, కానీ మరీ పబ్లిక్గా అంతలాగా ఒక అబద్ధాన్ని ఎలా రాసేసి పేపర్లో ఎలా పబ్లిష్ చేసేయగలుగుతారు నాకు అర్థం కాదు. దీని గురించే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇటువంటి దాని గురించే చాలామందికి కోపం. ఆ కోపాన్నే నిన్న ఓటు రూపంలో ఆల్మోస్ట్ 80% పోలింగ్ పడిందంట. రేపు జూన్4 తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వస్తుంది. ఇటువంటి రాతల వల్లే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారం దిగిపోతే ఆయనకి నెగిటివ్ రావడానికి, ఆయన మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి సాక్షి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. గుర్తుపెట్టుకోండి, మీరేదో సపోర్ట్ చేస్తున్నాం పార్టీకి అనుకుని డ్యామేజ్ చేస్తున్నారు.